మంత్రి సీతక్క సందర్శించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ డ్రెస్సులు పంపిణీ చేశారు. మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అడిషనల్ కలెక్టర్ శ్రీజ, డీఈఓ పాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకోవాలని మంత్రి సీతక్క వాళ్లకు తెలిపారు. వాస్తవానికి అది కూడా ఎక్కడ చేస్తుందంటే ప్రైమరీ స్కూల్, ఇట్లా మనకు ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉంటుంది అక్కడ ఇది కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు తమ్ముడు ఐదేళ్ళు ఉంటాడు, చెల్లె మూడేళ్ళు ఉంటారు. మరి తమ్ముడికి స్కూల్ పంపిస్తే చెల్లె ఇంటి కాడు ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకే స్కూల్కు పక్క పక్కన ఉంటే తమ్ముని అన్న చూసుకుంటారు, తల్లిదండ్రులకు కూడా ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ కూడా ఏబీసీలో నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మన ఊళ్ళో ఫస్ట్ క్లాస్ నుంచి మన అదే స్కూల్లో పక్కన చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని మరి ఒక మంచి ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ, మా సెక్రటరీస్, మేమందరం మనకి ఇంతకుముందు కూడా కరుణ గారు విద్యాశాఖ కమిషనర్గా ఉండే, ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది, మన వరంగల్ జిల్లా కూడా ఒకప్పుడు కలెక్టర్గా పనిచేసారు, వారందరి ఆలోచన సీఎం గారి ఆలోచన అంతా ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు బాధను తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉండాలనేటువంటి దానికోసం కూడా ఒక క్రష్ లాంటిది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మహిళలను ఫ్రీగా చేస్తే వాళ్ళు వాళ్ళ ఉపాధి వాళ్ళకి వస్తుంది, 4 రూపాయలు సంపాదించుకుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లోడు బడికపోకుండా కాపాడాలి. రంగారెడ్డి.